హలో వన్ అండ్ వెల్కమ్ టు ఎయిమ్స్టాక్స్ ఈపాటికి పుష్ప టీజర్ మీ అందరికీ చేరే ఉంటుంది అండ్ యు ఆల్ లవ్ ఇట్ ఇక పాయింట్కి వస్తే ఈ వీడియోలో మనం పుష్ప లీక్స్ రూమర్స్ హిడెన్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోపోతున్నాం ఆల్సో విత్ స్మాల్ ఫ్యాక్ట్స్ అండ్ ద డీటెయిల్స్ బట్ లాస్ట్ టైం నేను పుష్ప టీజర్ బ్రేక్ డౌన్ వీడియోలో ఒక చిన్న మాట ఇచ్చా అదేంటంటే పుష్ప టీజర్ హిడెన్ డీటెయిల్స్ మీద ఓ టెన్ టు ట్వంటీ మినిట్స్ లాంగ్ వీడియో చేస్తానని కానీ ఇంకా చేయలేదు సో దానికి ఇంకొంచెం టైం పడుతుంది సో వీడియో అయిపోయాక వెంటనే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా సో ప్లీజ్ దానికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోలో ఏంటంటే పుష్ప మూవీ ప్లాట్ మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంటే అది ఎలా ఉండబోతుంది అనేది బట్ ఈ వీడియోలో చెప్పేవన్నీ అవ్వవు బికాస్ లీక్స్ రూమర్స్ని బట్టి మాత్రమే చెప్తాను బట్ దానికంటే ముందు మనం స్మాల్ హిడెన్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం నాలెడ్స్ స్విమ్మింగ్ టు ద వీడియో టీజర్ స్టార్టింగ్లో పోలీసులు వస్తారు ఒక ఆయన విస్టులు వేయగానే స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళందరూ అలౌట్ అవుతారు అయితే ఇక్కడ చూస్తుంటే చెట్ల మీద రెడ్ వుడ్స్ ఉన్నాయి అంటే పోలీసులు వచ్చే సమయాన వాళ్ళు రెడ్ వుడ్స్ అన్నింటినీ చెట్ల మీద దాచిపెడతారు తర్వాత పోలీసులు వెళ్ళగానే చెట్ల మీద ఉన్న రెడ్ ని కిందికి లాగుతారు అలాగే ఇక్కడ చూస్తుంటే కొందరు రెడ్ ని పట్టుకొని పోతున్నారు ఆల్సో అక్కడ షీప్స్ అనేవి ఉంటాయి రెడ్ వుడ్స్ అండ్ షీప్స్ కొంచెం సేమ్ కలర్లో ఉంటే ఎవరు గుర్తుపట్టారని చెప్పేసి ఇలా తీసుకెళ్తున్నారు అనుకోవచ్చు సో ఇదే వాళ్ళ రెగ్యులర్ రొటీన్ పని కూడా అయ్యి ఉండొచ్చు అండ్ ఈ మూవీ లైన్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ లేదా నైన్టీన్ ఎయిటీ అండ్ ఊరిలో జరిగే జాతరని కూడా మనకి టీజర్ లో చూపించారు అండ్ ఇక్కడ ఈ సీన్ చూసాక చాలా మెంబర్స్ కి గుర్తొచ్చేది పుష్ప ఫస్ట్ లుక్ అండ్ ది సెకండ్ లుక్ ఫస్ట్ లుక్ లో మార్నింగ్ లో ఉంటుంది సెకండ్ లుక్ లో ఈవినింగ్ లో ఉంటుంది అఫ్ కోర్స్ ఫస్ట్ లుక్ అండ్ సెకండ్ లుక్ కూడా ఈవినింగ్ అని అనుకుందాం ఇప్పుడు చూసిన టీజర్ లో నైట్ ఉంది అంటే బన్నీ ఈవినింగ్ వర్క్ నైట్ ఫైట్ ష్యూర్ అనమాట లేదా ఫస్ట్ అండ్ సెకండ్ లుక్ జస్ట్ ఫోటోషూట్ మాత్రమే కావచ్చు అండ్ నా టైటిల్ లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ గురించి మాట్లాడదాం దీని గురించి నేను మూవీ పోస్టర్ బ్రేక్ డౌన్ వీడియోలోనే చెప్పాను కానీ కొందరు తెలియని వాళ్ళు మళ్ళీ కామెంట్ చేశారు సో ఇవి యాక్చువల్ గా ఫింగర్ ప్రింట్స్ కాదు ఒక పెద్ద చెట్టుని నరికితే వచ్చే మార్క్స్ మీరు అబ్జర్వ్ చేస్తే చెట్లలో ఈ మార్క్స్ ఉంటాయి సో మెయిన్లీ మూవీస్ అబౌట్ రెడ్ శాండల్వుడ్స్ సో రెడ్ శాండల్వుడ్స్ అనేవి చెప్పొచ్చు ఒకవేళ నిజంగా ఫింగర్ ప్రింట్స్ అయ్యి ఉంటే మాత్రం ఒక థ్రిల్లర్ ఫిల్మ్ అని చెప్పొచ్చు లేదా మెయిన్లీ ఫింగర్ ప్రింట్స్ వల్ల మూవీలో మెయిన్ కావాల్సిన మనిషి వారి విలన్ దొరకవచ్చు ఇక్కడ మన బని పోలీసులకు దొరికాడు బికాస్ ఆఫ్ ఫింగర్ ప్రింట్స్ ఏమో అని కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు లేదా వేరే రీజన్ అయినా అయ్యే ఉంటుంది ఒకవేళ అవి ఫింగర్ ప్రింట్స్ కావు చెట్ల గుర్తింపులే అనుకుంటే అది ఖచ్చితంగా రెడ్ వుడ్ గుర్తింపులు అని చెప్పుకోవచ్చు అండ్ మన సుకుమార్ గారి రీసెంట్ ఏఏ ఫిల్మ్స్ ఫిల్మ్స్లో బన్నీని నెగిటివ్ రోల్లో చూపించారు అంటే ఆర్య టూలో బన్నీ ఈజ్ ఏ బ్యాడ్ గాయ్ అలాగే పుష్పలో కూడా బన్నీ ప్లే చేస్తున్న రోల్ కొంచెం నెగిటివ్ అనుకోవచ్చు అండ్ ఇది క్లైమాక్స్ అని చెప్పవచ్చు బికాజ్ ఈ క్లిప్ చూస్తే క్లైమాక్స్ అని చాలా మెంబర్స్ ఆఫ్ పీపుల్ కన్ఫర్మ్ చేశారు సో ఇక్కడ అండ్ ఇక్కడ సేమ్ డ్రెస్ అండ్ తగిలిన గాయం కూడా ఉంది ఒకవేళ ఇవి రెండు క్లైమాక్స్ కాకపోయినా సరే కానీ రెండు ఒకే సిన్స్ అని చెప్పొచ్చు సో ఈ మూవీ చిత్తూరులో సాగుతుంది కాబట్టి బన్నీ చిత్తూరు స్లాంగ్ మాట్లాడతాడు ఆల్సో రష్మికా కూడా మూవీ లుక్ చూసినప్పుడు హీఈ్ ఎ కింగ్ ఆఫ్ హిస్ గ్యాంగ్ అనిపించింది మీరు ఒకసారి ఈ పిక్ చూస్తే ఇక్కడ బన్నీ చేతికి ఉన్న వాచ్ ని గమనించండి ఈ క్లిప్లో ఉన్న వాచ్ ఐరన్ కలర్లో ఉంది ఈ క్లిప్లో ఉన్న వాచ్ యొక్క స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంది అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండొచ్చు ఫ్లాష్ బ్యాక్ కాదు అనుకుంటే ఏదో ఒక సీన్లో బన్నీ తన వాచ్ ని ఉండొచ్చు మళ్ళీ కొత్త వాచ్ పెట్టుకుంటుండొచ్చు లేదా సంథింగ్ వేరే ఏదైనా రీజన్ కూడా అయ్యి ఉంటుంది రంగస్థలంలో రంగమత్త చిట్టిబాబుకి వాచ్ ఇస్తుంది అలాగే ఈ మూవీలో బన్నీ హ్యాండ్కి ఉన్న వాచ్ ఎవరో ఒకరు తనకిచ్చి ఉంటారు ఆల్సో రంగమత్త లాంటి సెంటిమెంటల్ క్యారెక్టర్ కూడా ఈ మూవీలో ఉందంట ఆ క్యారెక్టర్ పుష్పరాజ్ చెల్లి అని రూమర్ అంటే ఈ మూవీలో పుష్పరాజ్కి ఒక చెల్లి ఉంటుంది అని ఇక్కడనే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఈ సీన్లో బన్నీ కాపలా కాస్తూ ఉంటాడు కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో అనేది అర్థం కాదు ఈ టీజర్లో చూపించినవన్నీ మూవీ స్టార్టింగ్ ట్వంటీ మినిట్స్లోనే అయిపోతుందేమో అని అనిపిస్తుంది అంటే అన్ని క్లిప్స్ కాదు కానీ మ్యాక్సిమమ్ ఆఫ్ క్లిప్స్ అనమాట బికాస్ చాలా సిన్స్లో బనీ సేమ్ డ్రెస్ స్టైల్స్లో ఉన్నాడు అండ్ ఈ మూవీలో కన్వర్జేషన్స్ అనేవి చాలా తక్కువ అనిపిస్తుంది అండ్ నా మూవీలో ఉన్న రూమర్స్ గురించి మాట్లాడదాం ఈ మూవీ కేవలం ఒక సింగిల్ లాంగ్వేజే కాకుండా టెన్ ప్లస్ లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారంట సో ఆల్రెడీ ఆఫీషియల్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఫైవ్ లాంగ్వేజెస్ అని ఇప్పుడు రూమర్ ఏంటంటే టెన్ లాంగ్వేజెస్ కన్నా ఎక్కువే అండ్ ఈ మూవీ సెకండ్ హాఫ్ లో ఒక పెద్ద ట్విస్ట్ అనేది ఉండబోతుంది అనేది ఒక పెద్ద టాక్ అనమాట ఆల్సో ఈ సినిమాలో లారీ చేజింగ్ అనేది ఉండబోతుంది అని ముందే రూమర్ వచ్చింది సో టీజర్లో చూసినట్లయితే అక్కడ కూడా లారీ చేసింగ్ సీన్స్ అనేవి ఉన్నాయి అంటే ఈ రూమర్ నిజమైంది అంటే ఇంకా ఎన్ని రూమర్స్ నిజమవుతాయో వేట్ వేట్ లారీ గురించి ఇంకోటి ఏముందంటే లారీ చార్జింగ్ సీన్ టోటల్గా సిక్స్ మినిట్స్ ఉండబోతుందంట అండ్ ఆ సిక్స్ మినిట్స్ సీన్ కి సిక్స్ క్రోర్ ఖర్చు అయిందని టాక్ ఇంకా చెప్పాలంటే ఈ ఛేజింగ్ సీన్ మూవీకి పెద్ద హైలైట్ అని కూడా టాక్ ఉంది అయితే ఓవరాల్ పుష్ప మూవీ బడ్జెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ క్రోర్స్ ఇంతకన్నా అయినా ఎక్కువ అవుతుంది అని కూడా చెప్పొచ్చు అండ్ ఇంకో బిగ్ రూమర్ ఏంటంటే ఈ మూవీ షూట్ అనేది సిక్స్టీ పర్సెంట్ అడవిలోనే సాగిందంట అంటే అడవిలో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ సీన్స్ ఉంటాయి అండ్ రీసెంట్గా పుష్ప సాంగ్ అనేది యూట్యూబ్లో లీక్ అయింది అయితే టీజర్లో ఉన్న సాంగే ఆ సాంగ్ అని కావచ్చు అండ్ ఈ మూవీలో చాలా గొప్ప సాంగ్స్ ఉన్నాయంట ఆ సాంగ్స్ అన్నింటినీ సుకుమార్ గారు కన్ఫర్మ్ చేశారు అని డీఎస్పీ చెప్పేశారు సో మూవీలో ఫోక్ సాంగ్స్ ఫోక్ స్టెప్స్ ఎక్కువగా ఉంటాయి ఇక మూవీలో ఉన్న ఆ ఫారెస్ట్ నేమ్ వచ్చేసి శేషాచలం సో మూవీ కాన్సెప్ట్ ఏమో ఎర్రచందనం స్మగ్లింగ్ అని ఆల్రెడీ మనకి తెలిసిందే కానీ ఇది మెయిన్ ప్లాట్ కాదు ప్లాట్ అంటూ మరోటి ఉంది అండ్ మూవీ స్టోరీ కూడా లీక్ అయిందని రూమర్స్ ఉన్నాయి ఆ లీక్ అయిన స్టోరీ ఒకసారి గమనిస్తే అడవిలో అల్వర్జున్ జనాల ముందు ఒక రాజు అంట సో ఈ స్టోరీ లీక్ అవ్వక ముందే నేను పుష్ప పోస్టర్ బ్రేక్ డౌన్ వీడియోలో చెప్పాను బన్నీ చూస్తుంటే ఎవరికో రాజు లేదా ఊరికో ఐ మీన్ విలేజ్కి రాజు అనిపించిందని అండ్ ఇప్పుడు ప్రజెంట్ రూమర్ కూడా వచ్చేసింది నిజంగానే ఊరికి రాజు ఉంటాడని చెప్పేసి సో బై సమ్ రీజన్స్ పొలిటీషియన్స్ని ని దగ్గర అవుతాడు అని టాక్ ఉంది అంటే బన్నీ పొలిటీషియన్స్ కి దగ్గర అవుతాడనమాట సో బన్నీకి టోటల్ గా ఈ మూవీలో టూ టు త్రీ లుక్స్ ఉన్నాయంట అంటే రెండు నుంచి మూడు లుక్స్ ఉన్నాయంట కానీ డోవల్ రోల్స్ అయితే కాదంట మరి టూ లుక్స్ ఎలా ఉంటాయి అంటే ఇట్ విల్ బి లైక్ డీజే దోడ జగన్నాథం ఆర్ ఎల్సే ఒక ఫ్లాష్ బ్యాక్ అండ్ ఏ రివెన్ స్టోరీ అండ్ ఆల్రెడీ చావుకబర్ చల్లగా ఈవెంట్ లోనే లే అని అన్నారు అదే డైలాగ్ టీజర్ లో ఉంది ఇంకా మూవీలో కూడా ఉంటుంది అయితే ముందే టీజర్ డైలాగ్ జనాల ముందు లీక్ చేసి టీజర్లో ఆ డైలాగ్ జనాలు సడన్ గా వింటే ఇట్ విల్ బి లైక్ సర్ప్రైజ్ అండ్ ఆల్సో బన్నీ ఐకాన్ స్టార్ గా ఈ మూవీలో కనబడతాడు అని అదే ఈవెంట్లో సుకుమార్ గారు చెప్పారు సో సుకుమార్ గారే చెప్పారు అంటే మూవీ ఎంత గా ఉంటుందో ఇక్కడే అర్థం చేసుకోవచ్చు అండ్ ఈ మూవీ ఫస్ట్ మహేష్ బాబు గారిని చేయమని సుకుమార్ గారు అడిగారంట కానీ ఎందుకో గానీ ఆయన రిజెక్ట్ చేస్తే ఏ ఏ చేశారంట సో ఇప్పుడు ప్రజెంట్ మనం అల్లు అర్జున్ ని ఈ మూవీలో చూస్తున్నాం అండ్ మెయిన్లీ నాకు అనిపించేది ఏంటంటే ఈ సినిమా తర్వాత రష్మిక కెరీర్ చేంజ్ అవ్వద్దేమో అని అనిపిస్తుంది టీజర్లో తక్కువసేపు ఉన్నా సరే రామ్ లక్ష్మి లాంటి ఒక అట్రాక్టివ్ క్యారెక్టర్ని చేయబోతుంది అని అనుకోవచ్చు అండ్ ఒక కొండ మీద వంద నుండి రెండు వందల మందిని పుష్పరాజ్తో ఫైట్ ఉంటుందంట ఈ విషయం డిఎస్పీ గారే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు అండ్ ఈ విషయం నేను టీజర్ బ్రేక్గ్రౌండ్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే మూవీ టీం వాళ్ళు రిలీజ్ చేసిన రిలీజ్ డేట్ పోస్టర్లో చూస్తుంటే అలాగే ఉంది ఐ మీన్ వంద నుండి రెండు వందల మందులు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇదే సీను ఇదే క్లిప్ అని అయితే చెప్పలేం సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది అని రిపోర్ట్స్ చెప్పాలంటే ఇట్ విల్ బి లైక్ ఖైదీ అసురన్ ఆర్ఎల్స్ రంగస్థలం ఐ మీన్ టీజర్ పోస్టర్స్ చూస్తే నాకు ఇలాగే అనిపించింది సో ఇది ఓవరాల్ డిస్కషన్ ఇక వీడియోలు ఎంత ఎక్కువ అవ్వద్ది కాబట్టి నేను ఇంకొంచెం బెటర్ ఇన్ఫర్మేషన్ వెతికి పుష్ప స్టోరీని ప్రెడిక్ట్ చేస్తాను సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ముందే ఈ రూమర్స్ లిక్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ పుష్ప హిడెన్ డీటెయిల్స్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం ఉండదు ఎందుకంటే ఆ వీడియో డ్యూరేషన్ ఇంకా ఎక్కువ అయిపోద్ది కాబట్టి సో ఈ రూమర్స్కి నేను చేసే హిడెన్ డీటెయిల్స్కి పెద్ద లింకే ఉంటుంది అందుకే ఈ రూమర్స్ అనేవి నేను మీకు ముందే ఎక్స్ప్లెయిన్ అనమాట సో ఇది ఓవరాల్ డిస్కషన్ ఇక వీడియోలంతా ఎక్కువ వద్ది కాబట్టి నేను ఇంకొంచెం బెటర్ ఇన్ఫర్మేషన్ పెతికి పుష్ప స్టోర్ని ప్రెడిక్ట్ చేస్తాను సో వీల్ మేక్ ఇన్ నెక్స్ట్ వీడియో దానికంటే ముందే మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను అదే మన ఛానల్లో ఆల్రెడీ ఏజ్ ఆఫ్ టూ కిలాడీ మానాడు అఖండ వంటి మూవీ బ్రేక్ బ్రేక్డౌన్ చేశాం ఆల్సో ఈ మధ్య మూవీ హిడెన్ డీటెయిల్స్ అండ్ అనాలిసిస్ కూడా చేస్తున్నాం ప్లీజ్ జకెట్ మీకు నచ్చితేనే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేటెన్ ఫర్ మోర్ అప్డేట్స్ మీ ఎంసీ టాక్స్